నూతన కూటమి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ ప్రైవేట్ మద్యం పాలసీ నిన్ననే ఎవరికైతే లాటరీలో వచ్చినటువంటి వారందరికీ కేటాయించినటువంటి సందర్భాలు చూసాం ఏ రకంగా రాష్ట్రవ్యాప్తంగా ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు చెప్తున్నటువంటి సంపద సృష్టి అని చెప్పి ఏదైతే ఎన్నికల ముందు ప్రజలకు చెప్పాడో అందరూ అనుకునేది ఏంటంటే సంపద సృష్టి అంటే రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడికి సంపద సృష్టిస్తారు ఈ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి అందరూ అనుకున్నారు కానీ కొత్త మద్యం పాలసీ వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల తాలూకా సంపద ఏ రకంగా సృష్టించాలనేటువంటి దానికి ఈ నూతన మద్యం పాలసీని తీసుకొచ్చారనేటువంటిది నిన్నటితో అర్థమైంది ఎందుకంటే పెద్ద ఎత్తున నిన్న జరిగినటువంటి అలాట్మెంట్స్లో రాష్ట్రవ్యాప్తంగా అన్ని కేంద్రాల్లో కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులకి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకి ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అలాగే కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కనుసన్నల్లో ఏ రకంగా కేటాయింపులు జరిగినాయో మనం అందరం కూడా చూసాం దీంతో పెద్ద ఎత్తున ఒక రాష్ట్రంలో ఒక పెద్ద కుంభకోణానికి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయాన్ని గండికొట్టి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఆదాయాన్ని ఏ రకంగా పెంచాలనేటువంటి దానికి దారులు తీశారు అనేటువంటిది నిన్నటితో కనబడింది మేము అధికారంలోకి రాగానే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో 43,000 బెల్ట్ షాపులు రద్దు చేసినటువంటి ప్రభుత్వం మాది 4,500 షాపులు ఉంటే 2,900 షాపులు కుదించినటువంటి ప్రభుత్వం మాది రాష్ట్రంలో ఉన్నటువంటి పేద కుటుంబాలని రక్షించాలి ముఖ్యంగా మద్యం బానిస మద్యానికి బానిసలైనటువంటి అనేక కుటుంబాలని రక్షించాలనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయాల్ని అన్నీ పక్కన పెట్టి ఆ రోజు వాలంటీర్ల ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి ప్రభుత్వ సేవలు అందిస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి మద్యం పథకాన్ని ప్రవేశపెట్టినటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం మీరు చూస్తూ ఉండండి రానున్నటువంటి 2-3 నెలల్లో ప్రతి వీధిలో ఒక బెల్ట్ షాప్ ప్రతి ఇంటికి మద్యాన్ని అందించేటువంటి సందర్భాలు రాకపోతే మీరు అడగండి ఎందుకంటే ఈరోజు పెద్ద ఎత్తున వసూలు చేసినటువంటి లైసెన్స్ ఫీజు కానివ్వండి లేదా అలాట్మెంట్కి సంబంధించినటువంటి తీసినటువంటి డ్రాలో పెట్టినటువంటి డబ్బు కానీ వీటన్నింటినీ ఎలాగ ఏ రకంగా రాబడతారు ప్రతి ఇంటికి మద్యాన్ని సరఫరా చేసేటువంటి స్కీములు తీసుకొస్తారు ప్రతి వీధిలో ఒక బెల్ట్ షాపులు పెట్టేటువంటి కార్యక్రమాన్ని చేస్తారు తద్వారా ఈరోజు పూర్తిగా విద్యని వైద్యాన్ని అన్నీ పక్కన పెట్టి వెనక్కి నెట్టేసి విద్యా వైద్యం కాదు మద్యమే ప్రధానం నాణ్యమైనటువంటి మద్యాన్ని ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు ఈరోజు నిత్యావసర ధరలు పెరిగిపోతూ ఉన్నాయి ఇసుక దొరకనటువంటి సందర్భాలు ఉచితంగా ఇసుక అని చెప్పానన్నారు ఈరోజు టన్ను దాదాపు 1,500 నుంచి 1,600 రూపాయలు ఛార్జ్ చేసేటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది ఈ సందర్భంగా మేము కోరుతూ ఉన్నాం ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదా మా మహిళా నాయకత్వం కానీ పెద్ద ఎత్తున దీని మీద ఉద్యమం చేస్తారు డెఫినెట్గా ఏదైతే ఈరోజు తీసుకున్నటువంటి మద్యం పాలసీ కేవలం రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి నాయకులు బాగోగుల కోసం వాళ్ళ సంపద సృష్టించడం కోసం పెట్టినటువంటి విధానాన్ని దీన్ని తక్షణమే రద్దు చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది అందులోని మరి ముఖ్యంగా ఇప్పటికే చాలా సందర్భాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నిందలు మోపేటువంటి ప్రయత్నం చేశారు ఈరోజు రాష్ట్రంలో 20 డిస్టిలరీలు ఉంటే అందులో 2014 నుంచి 2019 మధ్యలో 14 డిస్టిలరీలకి పర్మిషన్ ఇచ్చినటువంటిది తెలుగుదేశం పార్టీ గత ప్రభుత్వం ఒక్క డిస్టిలరీకి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పర్మిషన్ ఇచ్చినటువంటి సందర్భాలు లేవు ఒక్క బ్రాండ్కి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పర్మిషన్ ఇచ్చినటువంటి సందర్భాలు అన్నీ కూడా గతంలో తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి బ్రాండ్లు కానీ డిస్టిలరీలు కానీ అన్ని వారి ప్రభుత్వం హయాంలో ఇచ్చింది ఇప్పుడు వాటిని కొనసాగిస్తారు రేపు నాణ్యమైనటువంటి విద్య నాణ్యమైనటువంటి వైద్యం నాణ్యమైనటువంటి కరెంటు ఈ రకంగా ఇస్తానని చెప్పినటువంటి ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి ఈరోజు నాణ్యమైనటువంటి మద్యం పథకంతో ముందుకొచ్చాడు తప్పకుండా దీనికి రానటువంటి రోజుల్లో పేదవాడి నుంచి పెద్ద ఎత్తున వారి మీద ఏ రకంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవారు తిరగబడతారు అనేటువంటిది రానున్నటువంటి రోజుల్లో మనం చూడబోతూ ఉన్నాం కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత గడిచినటువంటి 5 మాసాలుగా ఎక్కడా కూడా భారత రాజ్యాంగాన్ని
పరిగణలోకి తీసుకున్నటువంటి సందర్భాలు ఎక్కడ కనబడట్లేదు. ఎన్నికల ముందు వారు చెప్పినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం ఏదైతే మేము పాటిస్తామని చెప్పి ఎన్నికల ముందు చెప్పారో చెప్పినటువంటి దాని ప్రకారం దాన్నే పాటిస్తున్నారు తప్ప రాష్ట్రంలో ఎక్కడ శాంతి భద్రతలు కానీ ఎక్కడ ప్రశాంతమైనటువంటి వాతావరణం కానీ లేదా ప్రతిపక్షాలని బెదిరించడం కానీ ఇవి తప్ప. ఎందుకంటే జూన్ 4వ తారీఖున ఫలితాలు వచ్చినటువంటి రోజు నుంచి నేటికి దాదాపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 50 మంది కార్యకర్తల్ని అమానుషంగా హత్య చేసినటువంటి సందర్భాలు చూసాం. నడి రోడ్డు మీద జరిగినటువంటి సంఘటనల్ని ప్రపంచం అంతా కూడా చూసింది. దాని మీద పెద్ద ఎత్తున ఒక ధర్నా కార్యక్రమాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఢిల్లీలో ఏర్పాటు చేసినటువంటి సందర్భాలు కూడా మీరు చూశారు. వీటివన్నీ పోగా ఈరోజు విశాఖపట్నంలో స్థానిక 60వ డివిజన్ కార్పొరేటర్ అయినటువంటి పివి సురేష్ గారి మీద కొత్తగా రౌడీ షీట్ కూడా ఓపెన్ చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. దేనికి రౌడీ షీట్ ఓపెన్ చేశారంటే ఎమ్మెల్యే గారు స్థానిక ఎమ్మెల్యే గారు మిమ్మల్ని కలవమని చెప్పి చెప్తా ఉన్నారు. మీరు కలిస్తే రౌడీ షీట్ ఓపెన్ చేయము, మీరు కలకపోతే మాత్రం రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని చెప్పి ఈరోజు నేరుగా స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ అధికారులు ఈ రకమైనటువంటి బ్రోకరేజం చేయడం అనేటువంటిది చాలా అన్యాయం. మీకున్నటువంటి డ్యూటీస్ ఏంటి, మీకున్నటువంటి విధులేంటి, విధానాలేంటి, మీరు చేయాల్సినటువంటి పనులేంటి, ఇవన్నీ మానేసి రాజకీయ నాయకులకి అధికార పార్టీ నాయకులకి బ్రోకరేజం చేస్తారా మీరు? ఈరోజు రాష్ట్రంలో పోలీస్ శాఖ అంతా కూడా సినిమాల్లో ఏ రకంగా పోలీసులు వ్యవహరిస్తారో ఆ రకంగా సినిమా పోలీస్ వ్యవహారం ఈరోజు కనబడుతూ ఉంది. స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్లందరూ కలిసి కమిషనర్ గారిని కలిస్తే కమిషనర్ గారు ఏమో నా నోటీసులో లేదని అంటారు. కిందనేమో ఏసీపీలు, కింద ఉన్నటువంటి సీఐలేమో స్థానికంగా ఉన్నటువంటి పార్టీ వారి అధికార పార్టీకి నాయకులకు సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా దగ్గరుండి చేసి పెడతా ఉన్నారు. ఇది చాలా అన్యాయం. దీని మీద దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే పివి సురేష్ మీద ఏ రోజు ఒక హత్యా ప్రయత్నం, ఒక హత్యాయత్నం కేసు లేదు. ఆయన ఎవరిని మర్డర్ చేసినటువంటి కేసు లేదు. ఆయన ఎవరిని రేప్ చేసినటువంటి కేసు లేదు. ఎటువంటి కేసులు లేకుండా కేవలం రాజకీయ కక్షతో ఎన్నికల్లో వారు ప్రతిపక్షంగా ఆ రోజు తెలుగుదేశం పార్టీని విమర్శించాడు అన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు ఆయన మీద రౌడీ షీట్ ఓపెన్ చేసేటువంటి కార్యక్రమం చేశారు. ఆయన దాదాపు 10,000 మందికి తో రక్తదానం చేయించినటువంటి కార్యక్రమాలు, పిల్లల్ని పేద విద్యార్థులను చదివించినటువంటి కార్యక్రమాలు, ఆయనకు ఉన్నటువంటి ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి సురేష్. మరి తప్పకుండా దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యాయ పోరాటం చేస్తుంది. ఎందుకంటే మిగిలినటువంటి నాయకుల్ని ఈ రకంగా చేస్తే మిగిలినటువంటి నాయకులు రోడ్ల మీద రావడం మానేస్తారు, మాట్లాడడం మానేస్తారు అన్నటువంటి ఒక ఆలోచనతో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికన్నా పోలీసులు స్వతంత్రంగా వ్యవహరించడం చేయాలి. పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్పినటువంటి పనులు మానేసి స్వతంత్రంగా వ్యవహరించడం మంచిది అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. తప్పకుండా రానటువంటి కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడికి సామాన్యమైనటువంటి కార్యకర్త దగ్గర నుంచి సీనియర్ నాయకుల వరకు ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ప్రభుత్వం వల్ల తోడుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది అనేటువంటి విషయం ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. దానికి అందరం కూడా కట్టుబడి ఉన్నాం అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం. సిపి గారు నిన్న మా కార్పొరేటర్లు కలిసినప్పుడు చెప్పింది ఏంటంటే నా నోటీసులో లేదు, నాకు మామూలుగా కింద ఉన్నటువంటి అధికారులు చెప్పినటువంటి విషయాలే తప్ప నా నోటీసులు లేదనేటువంటిది సిపి గారు చెప్పడం అనేటువంటిది చాలా మరి దాన్ని ఏమన్నాలో తెలియదు. ఎందుకంటే సీనియర్ అధికారి ఇక్కడ ఉన్నటువంటి సిపి పోస్టులో ఉన్నటువంటి సీనియర్ ఐపీఎస్ అధికారులను ఇక్కడ నియమిస్తారు కాబట్టి ఆ స్థాయిలో ఆయన చెప్పడం కరెక్ట్ కాదు. వాస్తవంగా ఆయన మీద ఉన్నటువంటి ఏదైనా కేసులు 1 or 2 పొలిటికల్ యాజిటేటెడ్ కేసెస్ ఏమన్నా ఉన్నా దాన్ని బేస్ చేసుకొని నాకు తెలిసి ఎక్కడ రౌడీ షీట్ ఓపెన్ చేసినటువంటి సందర్భాలు గతంలో లేవు. కానీ ఇది కేవలం రాజకీయ కక్షతో పెట్టినటువంటి రౌడీ షీట్గానే భావిస్తూ ఉన్నాం. ఇది పొలిటికల్గా పెట్టినటువంటి రౌడీ షీట్ అనేటువంటిది అర్థమవుతా ఉంది. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.